రాజన్న సిరిసిల్ల జిల్లా వీణపల్లి మండలం బాబాయ్ చెరువు తండాలో గురువారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న మమత బంధువులు ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. మమత మృతికి కారణమైన వ్యక్తిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. మండుటెండలో ధర్నా విరమించాలని పోలీసులు కోరిన విరమించకపోవడంతో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. విషయం తెలుసుకున్న డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పుడు నిన్న రెండింటికి మూడింటికి పోయింది, ఇప్పటి వరకు పట్టలేదు. చెప్పాడే చూపెట్టండి సార్. ఒకసారేమో మా హ్యాండ్ ఓవర్ ఉన్నారంటారు, ఒకసారేమో లేరంటారు. ఇవ్వాలి నమ్మా సార్. మీ సహకారం ఇస్తామండి, సహకారం అదే విషయము. వాడు చంపిండు, మీరు దాచిపెట్టుకున్నారు, ఇద్దరు చనిపోతున్నారు. స్విచ్ ఆఫ్ చేసి ప్రయత్నం అయితే చేసి మా జనాలు కూడా ఎందుకు దాచుకున్నారు? పోలీసు వాళ్ళు గవర్నమెంట్ చెత్త లేరు.